అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి పాట మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి నేను చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మొదలు పెట్టుకుందామా రామాయణంలోని అరణ్యకాండ తరువాయి భాగము ఆ మాయలేడిని చూస్తుంటే రాముడికి కూడా సీతకు కలిగినట్లే దానిపైన భ్రమ పుట్టుకొచ్చింది అతను లక్ష్మణుడితో నీవు జటాయువు సీతను చూసుకోండి నేను ఈ లేడిని తెస్తాను అని కత్తి వెల్లంబులు పుచ్చుకొని బయలుదేరాడు మారీచుడు తన పని శక్తివంచన లేకుండా నిర్వహించాడు అతను లేడీ రూపంలో కనిపిస్తూ మాయమవుతూ ఒకసారి దూరమవుతూ ఒకసారి దగ్గరలోనే ఉంటూ రాముణ్ణి ఆశ్రమం నుంచి చాలా దూరం తీసుకుపోయాడు ఇక ఆ లేడి తనకు ప్రాణాలతో చిక్కదని తోచి రాముడు ఒక తీవ్రమైన బాణం ఎక్కుపెట్టి ఆ లేడి గుండెలో దూసుకుపోయేటట్టు కొట్టాడు మారీచుడు వెంటనే లేడి రూపు వదిలి తన రాక్షస రూపుతో కింద పడిపోతూ అయ్యో సీత లక్ష్మణ అని రాముడి గొంతుతో అరిచి ప్రాణాలు వదిలాడు ఆ అరుపు రాముడి చెవికి అశుభంగా తోచింది మాయ మారీచుడే అస్పష్టమైన భయాలు మనసును ఆవరించగా రాముడు మరొక లేడిని చంపి దాని మాంసం తీసుకొని వేగంగా తన పర్ణశాలకేసి నడవసాగాడు లక్ష్మణ అది నీ అన్న చేసిన ఆర్తనాదము నాకేమో భయంగా ఉంది నీవు వెంటనే వెళ్ళి రాముణ్ణి కాపాడు అన్నది సీత ఆశ్రమంలో సీత ఎంతగా విలవెల్లాడుతున్నప్పటికీ చెలించక లక్ష్మణుడు దేవ మానవ గంధర్వ రాక్షసులలో అన్నను భయపెట్టగలవారెవరూ లేరు ఇది రాక్షస మాయ అన్న నన్ను నీకు తోడుగా ఉండమన్నాడు నేను వెళ్ళను అన్నాడు ఆయన ఆపదలో ఉంటే కూడా పోనంటావే నీవాయనకు మిత్రుడివా శత్రుడివా నీవు కోరేది రాముడి నాశనంలాగుందే నా మీద దురాశ పెట్టుకున్నావా రాముడికి నిజంగా ఆపదే కలిగితే నేను మరుక్షణం నశిస్తాను నన్ను నీవు రక్షించేదేమిటి అన్నది సీత లక్ష్మణుడు ఎన్నో విధాల సీత భయాన్ని అనుమానాన్ని పోగొట్ట ప్రయత్నించాడు కానీ అతని ప్రయత్నం ఫలించలేదు ఆమె అతన్ని బాగా ఎత్తి పొడిచింది నీవు ఎవరి కోసం రాముడి వెంటపడి వచ్చావు నీకోసమా భరతుడి కోసమా నేను నీకు గాని భరతుడికి గాని దక్కుతానని కలలో కూడా అనుకోవద్దు అన్నది చివరకు లక్ష్మణుడు చిరాకు పడి అనరాని మాటలనటం స్త్రీలకు సహజమే నన్నన్ని మాటలన్నందుకు నీకు కీడు తప్పదు నేను వెళ్ళినాక నీకు దేవతలే దిక్కు అంటూ అయిష్టంగా అన్న కోసం బయలుదేరాడు అతను అలా వెళ్ళాడో లేదో రావణుడు సన్యాసి రూపంలో ఒంటరిగా ఉన్న వద్దకు వచ్చాడు అతను సన్నని కాషాయ వస్త్రం ధరించి గొడుగు వేసుకొని పావుకోళ్లు కాళ్లకు ధరించి దండానికి కమండలం తగిలించి ఎడమ భుజానికి ఆంచి వేదాలు చదువుతూ వచ్చి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న సీతను పరిశీలించి చూశాడు ఆమె పచ్చని పట్టు చీర కట్టుకొని ఉన్నది ఆమె సర్ఫా అవయవాలలోనూ సౌందర్యం తొణికిసలాడుతున్నది ఆమె మెడలోని రత్నహారాలు మెరుస్తున్నాయి రావణుడు సీతను పలకరించి అమ్మాయి నీవెవరు పార్వతివా అప్సరసవా లక్ష్మీదేవివా కాంతిదేవతవా మానవ దేవ యక్ష కిన్నెర గంధర్వులలో నీ వంటి సుందరిని నేను చూడలేదు ఇంత సుకుమారివి సుందరివి చిన్నదానివి ఈ రాక్షసమయమైన చోట ఏం చేస్తున్నావు ఒంటరిగా ఎందుకున్నావు అని అడిగాడు సీత రావణుణ్ణి చూసి నిజమైన సన్యాసి అనుకుని ఆర్గ్య ఇచ్చి అతిథి సత్కారాలు చేసి పీట వేసి వంట సిద్ధంగా ఉన్నది భోజనం చెయ్యమని ఆహ్వానించింది ఆమె ఆ సన్యాసి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ తన వివాహం జరగటము తాను పన్నెండేళ్లు కాపురం చేసిన అనంతరము తన మామగారు తన భర్తకు పట్టాభిషేకం తలపెట్టటము కైకేయి ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి తన భర్తను అడవులకు పంపటము మొదలైన వృత్తాంతమంతా చెప్పింది అంతా చెప్పి ఆమె రావణుణ్ణి మీ పేరేమిటి గోత్రమేమిటి మీరీ దండకారణ్యంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నారు అని అడిగింది సీత ఈ ప్రశ్న అడగగానే రావణుడు నేను రాక్షసరాజును రావణుణ్ణి నాకు ఎందరో భార్యలున్నారు కానీ ఒక్కరూ నీతో సమానం కాదు నేనుండే లంకా పట్టణం సముద్రం మధ్య ఎత్తైన పర్వతం మీద ఉన్నది ఈ అరణ్యం వదిలిపెట్టి నాతో వచ్చేయి ఉద్యానవనాలలో విహరించుదాం నీకు ఐదు వేల మంది దాసీలను ఏర్పాటు చేస్తాను అన్నాడు ఈ మాటలు విని సీత భయపడటానికి బదులు మండిపడింది రావణుణ్ణి తిట్టింది బెదిరించింది రాముడి పరాక్రమం వివరించింది అంతా విని రావణుడు తన పరాక్రమం చెప్పుకున్నాడు తాను కుబేరుడి తమ్ముణ్ణి కుబేరుడి పుష్పక విమానాన్ని లాక్కొన్నానని తన పేరు చెబితేనే సమస్త దేవతలు భయపడతారని అన్నాడు రాముడు అసమర్థుడు కనుకనే రాజ్యం వదిలిపెట్టి అడవులలో అష్టకష్టాలు పడుతున్నాడన్నాడు నీవు రాముడికి భయపడి నాతో వచ్చేయటానికి జంకుతున్నావేమో నా వెంట ఉన్న నిన్ను రాముడేమీ చెయ్యలేడు అతడు నా గోరికి చాలడు అన్నాడు కుబేరుడి తమ్ముణ్ణని చెప్పుకుంటూ ఇలాంటి పాపపు బుద్ధులేమిటి నీకి పరస్త్రీవాంచ పోకపోతే నీవు నీ రాక్షసులు నాశనం కాక తప్పదు అన్నది సీత రావణుడు మండిపడి చేతులు చరిచి తన నిజరూపం ధరించి భయంకరంగా సీత ఎదుట ప్రత్యక్షమయ్యాడు అతని కళ్ళు చింతనిప్పుల్లాగున్నాయి శరీరము నల్లగా ఉంది చెవులకు బంగారు పోగులున్నాయి అతను సీతతో పిచ్చిదానా నీకు నాకన్నా ఖ్యాతిగల భర్త ఎక్కడ దొరుకుతాడు ఇప్పుడు నన్ను నిరాకరించి తరువాత పశ్చాత్తాపడతావు అంటూ ఆమెను పట్టుకున్నాడు ఎడమ చేత్తో సీత జుట్టు కుడి చేత్తో తొడలు పట్టుకొని రావణుడు ఆకాశానికి ఎగిరాడు సీత గిలగిలా తన్నుకుంటూ రాముణ్ణి కేక పెట్టింది లక్ష్మణుణ్ణి పిలిచింది రావణుడు సీతను ఎత్తుకుపోయినాడని రాముడితో చెప్పండి అని చెట్లతో మొరపెట్టుకున్నది ఇంతలో ఒక చెట్టు పైన సీతకు జటాయువు కనిపించాడు సీత జటాయువుతో నాయన జటాయు నన్ని రాక్షసుడు బలాత్కారంగా తీసుకుపోతున్నాడు ఈ మాట రాముడికి చెప్పు అన్నది చెట్టు మీద కునికిపాట్లు పడుతున్న జటాయువు ఈ మాటలకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసి రావణుడితో ఇలా అన్నాడు రావణ నీవు చేసేది చాలా తప్పు పని మామూలు మనుషులు తమ భార్యలను పరపురుషుల నుంచి ఎలా కాపాడుకుంటారో రాజైనవాడు ఇతరుల భార్యలను కూడా అలా కాపాడాలి నేను సౌమ్యుణ్ణి వృద్ధుణ్ణి నిరాయుధుణ్ణి నీవు యువకుడివి ఆయుధాలు కలవాడివి అయినా నిన్ను ఎత్తుకుపోనివ్వను రామలక్ష్మణులు దూరాన ఉన్నప్పుడు పిరికిగా నీవి పని చేస్తున్నావు ఈ మాటలంటూనే జటాయువు రావణుడిపై తలపడ్డాడు రావణుడు తన రథంలో ఉండి ధనుర్బాణాలతో పోరాడుతుంటే మహాబలశాలి అయిన జటాయువు తన గోళ్లతోనూ కాళ్లతోనూ ముక్కుతోనూ కలియబడి రావణుడి కవచాన్ని నిర్మూలించాడు అతని శరీరాన్ని చీరాడు అతని ధనువులను వెరిచాడు రథపు గాడిదలను సారథిని కూడా చంపాడు చివరకు రథాన్నే విరిచాడు రావణుడు విరతుడై సీతను చంకన పెట్టుకుని భూమిపైకి దిగవలసి వచ్చింది ఇంత చేసిన మీదట జటాయువు అలసిపోయాడు అది గమనించిన రావణుడు సీతతో సహా మళ్లీ ఆకాశానికి ఎగిరాడు కానీ జటాయువు ఎగిరి వెళ్ళి రావణుడికి అడ్డు తగిలాడు అతను రావణుడితో ఛీ ఛీ నువ్వు వీరుడివి కాదు పిరికె పందవు వీరుడవైతే రామలక్ష్మణులు వచ్చిన దాకా ఉండి వారితో యుద్ధం చెయ్యి అన్నాడు రావణుడు వినిపించుకోక ముందుకు సాగిపోయాడు జటాయువు రావణుడి వెన్నంటి అతని వీపు మీద వాలి తన గోళ్లతో గేరసాగాడు రావణుడి వెండ్రుకలు పీకాడు రావణుడు మండిపడి సీతను నేలపై దించి జటాయువుతో కలియపడ్డాడు ఇద్దరికీ తీవ్రమైన యుద్ధం జరిగింది చివరకు రావణుడు కత్తిదూసి జటాయువు రెక్కలు పక్కలు పాదాలు నరికేశాడు జటాయువు కొన ఊపిరితో నేల మీద పడిపోయాడు సీత వలవలా ఏడుస్తూ జటాయువు దగ్గరకు పరిగెత్తింది జటాయువును కౌగలించుకొని బోరున ఏడ్చింది రామ లక్ష్మణ ఇప్పుడన్నా వచ్చి నన్ను రక్షించండి అని కేక పెట్టింది రావణుడు తనకేసి రావటం చూసి సీత లతలను పట్టుకొని చెట్లను పట్టుకొని వేలాడింది చాలించు ఈ వేషాలు అంటూ రావణుడు ఆమె జుట్టు పట్టుకొని ఆమెను తన ఒడిలో పెట్టుకొని తిరిగి ఆకాశగమనం సాగించాడు రావణుడు అతి వేగంగా పోతుంటే సీత యొక్క ఆభరణాలు కొన్ని భూమి మీద పడిపోయాయి సీత రావణుణ్ణి పిరికివాడని అవమానించింది దొంగ అన్నది తిట్టింది ఇప్పటికైనా తనను వదిలేస్తే రాముడు క్షమిస్తాడని ఆశపెట్టింది ఏది కోరి నన్ను ఇలా తీసుకుపోతున్నావో అది నీకు వనకూడదు ఎందుచేతనంటే నేను రాముణ్ణి విడిచి ఎంతో కాలం బ్రతకను అని కూడా చెప్పి చూసింది రావణుడి మాటలేవీ పట్టించుకోలేదు ఆకాశంలో పోతున్న సీతకు ఒక కొండ శిఖరం మీద ఐదుగురు వానర్లు కనిపించారు వీరు నా సంగతి రాముడితో ఒకవేళ చెబుతారేమో అనుకొని సీత తన పశుపచ్చని పైబట్టలో తన ఆభరణాలు కట్టి ఆ వానరుల మధ్య పడేలాగా వేసింది ఈ సంగతి రావణుడు గమనించలేదు కానీ వానరులు మాత్రం సీతను చాలాసేపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయారు రావణుడు సరస్సు దాటి సముద్రాన్ని చేరి దాన్ని కూడా దాటి తన పాలిటి మృత్యువైన సీతతో సహా లంకను చేరాడు లంకాపురం అతి అందమైన నగరం అక్కడి రాజమార్గాలు తీర్చిదిద్దినట్లుగా ఉంటాయి అనేక ప్రాకారాలతో కూడి ఉన్న అంతఃపురంలోకి రావణుడు సీతతో సహా ప్రవేశించాడు అతను భయంకరాకారాలు గల అక్కడి రాక్షస స్త్రీలను పిలిచి నా అనుమతి లేకుండా ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ ఈ సీతను చూడరాదు ముత్యాలో రత్నాలో బంగారమో ఈమె ఏమి కోరితే అది నాతో చెప్పకుండానే ఈమెకు ఇచ్చేయాలి ఈమె మనస్సుకు కష్టం కలిగించే మాట ఒక్కటి ఎవరైనా అన్నారో తక్షణం వాళ్ళ ప్రాణాలు తీస్తాను అని హెచ్చరించాడు తరువాత రావణుడు అంతఃపురం నుంచి బయటకు వచ్చి జట్టిల లాంటి ఎనిమిది మంది రాక్షసులను పిలిచి మీరు అన్ని రకాల ఆయుధాలు పట్టుకొని జనస్థానానికి వెళ్ళాలి ఒకప్పుడు అక్కడ కరుడుండేవాడు అక్కడి రాక్షసులంతా చావటం చేత ఇప్పుడు ఎవ్వరూ లేరు కరదూషణులను రాక్షస సేనలను రాముడు చంపేశాడు ఆ రాముడికి మనకు మధ్య ఇప్పుడు గొప్ప వైరం ఏర్పడింది అందుచేత ఆ రాముణ్ణి చంపేదాకా నేను నిద్రపోను ఈ లోపుగా మీరేం చెయ్యాలంటే ఆ జనస్థానంలో ఉండి రాముడు ఎప్పుడేం చేసేది నాకు ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉండాలి మీరు ఒక్క క్షణం కూడా ఏ మరపాటన్నది లేకుండా రాముణ్ణి చంపే ప్రయత్నంలో ఉండాలి మీ బల పరాక్రమాలు నేను అనేక పర్యాయాలు చూశాను కనుక మీకు పని ఇస్తున్నాను అని చెప్పాడు రాక్షసులు వెళ్ళిపోయారు తరువాత రావణుడి బుద్ధి సీత మీదకు వెళ్ళింది అతను త్వరగా తన అంతఃపురానికి తిరిగి వచ్చి రాక్షస స్త్రీల మధ్య కూర్చొని దుఃఖ సముద్రంలో మునిగి ఉన్న సీతను చూశాడు సీత వద్దు మొర్రో అంటున్నా వినకుండా అతను సీతను బలవంతంగా తీసుకుపోయి తన భవనమంతా చూపించాడు అది దేవతా గృహం లాంటిది అందులో అనేక వేల మంది స్త్రీలున్నారు రకరకాల పక్షులున్నాయి ఎక్కడ చూసినా రత్నాలు దంతంతో చేసిన భాగాలు స్ఫటిక శిలలు వెండితో చేసినవి వజ్ర వైడూర్యాలు తాపడం చేసిన అందమైన స్తంభాలు ఉన్నాయి బంగారు ద్వారం గల అద్భుతమైన మెట్ల వరుస మీదగా ఇద్దరూ ఎక్కారు మెట్ల పక్కన వెండి కిటికీలు దంతపు కిటికీలు ఉన్నాయి మేడ మీద బంగారు కిటికీలు ఉన్నాయి కొన్ని చోట్ల గోడలో రత్నాలు పొదిగారు తన ఐశ్వర్యంతో సీతను భ్రమింప చెయ్యటానికి గాను రావణుడు ఇవన్నీ సీతకు చూపాడు అతను సీతతో నీవు నాకు ప్రాణం కన్నా ఎక్కువైన దానివి నా భార్యవయ్యావో నా మిగతా భార్యలందరికీ రాణిని చేస్తాను ఈ మహానగరం దేవతలకు కూడా గెలవరానిది నిన్ను ఇక్కడి నుంచి తీసుకుపోగలవాడు మూడు లోకాలలోనూ లేడు నన్ను కూడా దాసుడిగా చేసుకొని ఈ లంకారాజ్యాన్ని ఏలు ఎప్పుడో ఏదో పాపం చేసి వనవాసం అనుభవించావు ఇక నీ పుణ్యం అనుభవించు విమానంలో మనం ఇష్టం వచ్చినట్లు విహరించుదాం దుఃఖిస్తుంటే నీ అందమైన మొహం కళారహితంగా ఉంది అందుచేత విచారం మాను ఇంత చెప్పినా సీత చెలించలేదు ఆమె తనకు రావణుడికి మధ్య ఒక గడ్డిపోచ అడ్డంగా పట్టుకుని అతని కేసి చూస్తూ నాకు ఒక్కడే దేవుడు అతడు నా భర్త అయిన రాముడు అతని చేతిలో నీకు చావు రాసిపెట్టి ఉన్నది ఈ లంకకు ప్రాప్తి తప్పదు నా శరీరాన్ని బంధించు కోసుకు తినుకాక నేను పాతివృత్య భంగం సహించను అని జవాబిచ్చింది రావణుడు మండిపడి అయితే నా మాట విను నీకు పన్నెండు మాసాలు గడువిచ్చాను ఈలోగా నీవు నా కోరికను ఆమోదించకపోతే నా వంటవాళ్ళ చేత నిన్ను ముక్కలు ముక్కలుగా కోయించి పలహారం వండిస్తాను అన్నాడు తరువాత అతను రాక్షస స్త్రీలను పిలిచి ఈమెను అశోకవనానికి తీసుకుపోయి మీరంతా చుట్టూ ఉండి జాగ్రత్తగా రక్షించండి నయానో భయానో ఈమెను దారికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు ఆ ప్రకారమే రాక్షస స్త్రీలు సీతను అశోకవనానికి తీసుకువెళ్లారు ఆ వనంలోని చెట్లు ఎల్లప్పుడూ పూలతోనూ పళ్లతోనూ నిండి ఉంటాయి వనం నిండా పక్షులున్నాయి రాక్షస స్త్రీలు సీతను అక్కడికి చేర్చి చుట్టూ కూర్చున్నారు ఆమెకు దుఃఖము భయము పట్టుకున్నాయి ఆమె రాముణ్ణి తలచుకొని దుఃఖం పట్టలేక మూర్చపోయింది అక్కడ రాముడు మాయలేడి రూపంలో వచ్చిన మారీచుణ్ణి చంపి ఆశ్రమానికి తిరిగి వస్తుండగా వెనక నుంచి నక్క ఒకటి కూసింది ఈ దుశ్శకునంతో కలవరపడి రాముడు సీతను ఏ రాక్షసులో తిని ఉండరు కదా అని భయపడ్డాడు లేడీ రూపంలో ఒక రాక్షసుడు వచ్చి తనను ఆశ్రమానికి దూరంగా తీసుకుపోవటము చస్తూ కూడా వాడు తన గొంతుతో ఆర్తనాదం చెయ్యటము చూస్తే తనకేదో ద్రోహం తలపెట్టి రాక్షసులు పన్నాగం చేశారని అతనికి నమ్మకం కలిగింది సీతకు లక్ష్మణుడు రక్షగా ఉన్నాడన్న ధైర్యం అవలంబించేటందుకు కూడా అవకాశం లేకుండా ఆ లక్ష్మణుడే తనకు ఎదురుగా వస్తూ కనిపించాడు రాముడి ఆందోళన రెట్టింపయింది అతను లక్ష్మణుడి చెయ్యి పట్టుకొని ఇదేమిటి లక్ష్మణ సీతను ఆశ్రమంలో ఒంటరిగా విడిచివచ్చావా సీతను మళ్లీ మనం ప్రాణాలతో చూస్తామా సీతకు ఏమన్నా జరిగిందో నా ప్రాణాలు నిలువవు నేను పోయాక నీవు అయోధ్యకు తిరిగిపోతే కైకేయి తన కోరిక పూర్తిగా ఫలించినందుకు సంతోషిస్తుంది కాబోలు ఆ రాక్షసుడి కేకకు సూర్యుడవైన నీవు కూడా భయపడ్డావా నేను కరదూషణాది రాక్షసులను చంపానేమో వారు పగబట్టి ఉన్నారు సీతను తప్పక చంపేస్తారు లక్ష్మణ నాకు అపశకునాలు కనిపిస్తున్నాయి దుఃఖంలో మునిగి ఏమీ చెయ్యలేని స్థితిలో పడ్డాను అన్నాడు లక్ష్మణుడు సీత అన్న కఠోర వచనాలు వివరించి చెప్పి ఆ పరుషాలు సహించలేక బయలుదేరి వచ్చానన్నాడు సీత అజ్ఞానం చేత ఏవేవో అన్నదని ఆగ్రహించి నీవు నా ఆజ్ఞను ఉల్లంఘించటం చాలా తప్పు నాకే ప్రమాదము రాదని తెలిసిన వాడవు సీత వెంటనే ఉండవలసింది అన్నాడు రాముడు రాముడు భయపడ్డంతా అయింది సీత పర్ణశాలలో లేదు ఆమె మామూలుగా తిరిగే చోట్లలో కూడా లేదు ఆశ్రమం బావురుమంటున్నది అతనికి దుఃఖం ముంచుకు వచ్చింది అతను సీత కోసం వెతుకుతూ అడవిన పడ్డాడు సీత ఎక్కడ ఉన్నది అని అరణ్య వృక్షాలను పేరు పేరున అడిగాడు దుఃఖాతిశయంతో అతనికి మతిపోయింది అంత దూరాన సీత కనిపించినట్లు తనకి అందకుండా పారిపోతున్నట్లు భ్రమ కలిగింది సీతను కేకబెట్టి పిలిచాడు ఉన్నట్లుండి అతనికి సీత ఎక్కడో దాక్కుని తనను ఏడిపిస్తుందన్న అనుమానం వచ్చింది కనిపించమని ఆమెను వేడుకున్నాడు లక్ష్మణుడు రాముడి దీనస్థితి గమనించి అన్నా దుఃఖించి లాభం లేదు చుట్టుపక్కల అరణ్యమంతా వెతుకుదాం సీత ఎంతో దూరం వెళ్ళి ఉండకపోవచ్చు అని ధైర్యం చెప్పాడు పరిసరారణ్యమంతా వెతికినా వారికి సీత జాడ తెలియలేదు రాముడికి మళ్ళీ అధైర్యం పట్టుకున్నది అతని దేహంలో శక్తి లేకుండా పోయింది అతను నిస్త్రాణగా కూలబడిపోయాడు అన్న సీతను తలుచుకొని పెద్ద పెట్టున శోకాలు పెడుతుండటం చూసి లక్ష్మణుడు అతన్ని ఓదార్చటానికి ఎంతగానో ప్రయత్నించాడు కాని ఆ మాటలేవి రాముడి చెవికి ఎక్కలేదు అతను లక్ష్మణుడితో సీతను రాక్షసుల పాలు కానిచ్చిన నన్ను లోకం నిర్వీర్యుడి కింద జమకడుతుంది సీత లేకుండా నేను ఎలా వెళతాను సీతలేని శూన్యాంతఃపురంలో ఎలా ప్రవేశిస్తాను నేను వచ్చానని తెలిసి జనక మహారాజు వస్తే ఆయనకు నా ముఖం ఎలా చూపిస్తాను సీత లేక నేను బతికే మాట అబద్ధం అందుచేత నన్ను ఇక్కడే వదిలి నీవు అయోధ్యకు వెళ్ళు భరతుణ్ణే రాజ్యం పాలించమన్నానని చెప్పు నేను సీత ఎలా నాశనమయ్యామో మా తల్లికి చెప్పు అన్నాడు రాముడి స్థితి చూసి లక్ష్మణుడు చాలా బాధపడ్డాడు చివరకు లక్ష్మణుడి ప్రోత్సాహంతో రాముడు సీతను మరింత ఓపికగా వెతకడానికి నిశ్చయించాడు ఒక చోట వారికి సీత ధరించిన పూలు నేలపై కనిపించాయి వాటిని రాముడు గుర్తించాడు మరికొంత దూరాన రాక్షసుడి అడుగులు సీత అడుగులు కనిపించాయి అక్కడనే సీత రావణుడికి అందకుండా పారిపో ప్రయత్నించింది ఆ ప్రాంతంలోనే రక్తపు మరకలు విరిగిపోయిన రథము గొడుగు గాడిదలు సారది కళేబరము బంగారు విల్లు మొదలైనవి కనిపించాయి ఆ రక్తం సీతదేననుకున్నాడు రాముడు అప్పటి వరకు రాముడికి రాక్షసులపైన ప్రత్యేకించి పగలేదు కానీ ఆ క్షణంలో రాక్షస నిర్మూలనం చెయ్యాలనే నిశ్చయం అతనిలో ఏర్పడింది నా సీతను నాకు వెంటనే ఇవ్వకపోతే మూడు లోకాలను ఒక్క బాణంతో భస్మీపటలం చేస్తాను అని రౌద్రంగా అన్నాడు లక్ష్మణుడు రాముణ్ణి వారిస్తూ ఈ యుద్ధం జరిగిన చోట ఒక్క మనిషి అడుగుజాడలే ఉన్నాయి ఒక్కడు చేసిన తప్పుకు మూడు లోకాలను శిక్షించటం అన్యాయం ఎవడు సీతను అపహరించాడో వాడి కోసం అన్ని చోట్ల వెతుకుదాం అన్నాడు ఇంతలోనే వారికి చావ సిద్ధంగా ఉన్న జటాయువు శరీరం ఎత్తుగా కనిపించింది ఇదిగో వీడే సీతను తినేసి హాయిగా కూర్చున్నాడు వీడి ప్రాణాలు తీసేస్తాను విన్నారు కదా తరువాయి భాగం రేపు చెప్పుకుందాము